వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దయాకర్ రెడ్డి జన్మదినం సందర్భంగా రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి హయాంలో ఆత్మకూరు అమర్ చింత ఎత్తిపోతల పథకం అమలు చేసి రైతుల కళ్లల్లో ఆనందం నింపిన గొప్ప వ్యక్తి అని అన్నారు. అనేక సంక్షేమ పథకాలు పేదలకు అందించిన ఘనత కూడా ఆయనకు ఉందని, ఇప్పటికే నియోజకవర్గాల్లో ఆయన చేసిన అభివృద్ధి పనులు ప్రజల్లో చిరస్థాయిగా నిలుస్తాయని అన్నారు. ఆయన ప్రజల కోసం చేసిన సేవలు ఎప్పటికీ మరిచిపోరని వారన్నారు. మేడిపల్లి బాలకృష్ణారెడ్డి, గాలి పంపు శ్రీనివాసులు, జి శ్రీనివాసరావు, దేవరపల్లి కురుమన్న, బాలకృష్ణపురం వెంకటేష్ మరియు గుంటుపల్లి ఎస్ వెంకన్న, ఆయన అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఒక రాజకీయంగా అది ఎదగలా చేసింది అందరికి, యువతలకు కానీ అప్పటి పరిస్థితులను. అలాంటి నాయకుడు ఎంత అభివృద్ధి చేసిండు. కాకపోతే దురదృష్టం ఈరోజు ఆయన మా మధ్య లేనందుకు చాలా బాధాకరం. రాజకీయ ఒరవడి అనేది దయాకడిలో అమర్చింత నియోజకవర్గంలో ఏర్పడింది అని తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా వారి జయంతి సంఘంగా వారి లేనందుకు ప్రశంసిస్తున్నారు. నియోజకవర్గంలో నేర్పించింది దాకైతే ఎందుకంటే ఎటువంటి నేను అన్నంతా ఒక రాజకీయంగా అది ఎదగల చేసింది అందరికి, యువతలకు కానీ అప్పటి పరిస్థితులను. అలాంటి నాయకుడు ఎంత అభివృద్ధి చేసిండు. కాకపోతే దురదృష్టం ఈరోజు ఆయన మా మధ్య లేనందుకు చాలా బాధాకరం. రాజకీయ ఒరవడి అనేది దయాకడిలో అమర్చింత నియోజకవర్గంలో ఏర్పడింది అని తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా వారి జయంతి సంఘంలో వారి లేనందుకు ప్రశంసిస్తున్నారు. నియోజకవర్గంలో నేర్పించింది దాకైతే ఎందుకంటే ఎటువంటి నేను అన్నంతా ఒక రాజకీయంగా అది ఎదగల చేసింది అందరికి, యువతలకు కానీ అప్పటి పరిస్థితులను. అలాంటి నాయకుడు ఎంత అభివృద్ధి చేసిండు. కాకపోతే దురదృష్టం